హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ 2019కి గాను వివిధ భాషలకు చెందిన పలు సినిమాలకు అవార్డులు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనికి సంబంధించిన గెజెట్ రిలీజ్ చేసింది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చిత్రానికి కేంద్ర అవార్డు లభించింది. ఇండియన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో టాలీవుడ్ నుంచి F2కు ఈ అవార్డు దక్కినట్లు తెలుస్తోంది. ఫీచర్ ఫిలిమ్స్ కేటగిరీలో తమిళ నుంచి హౌస్ ఓనర్, హిందీ నుంచి ఉరి గల్లీబాయ్, సూపర్ 30, బదాయి హో, మలయాళం నుంచి జల్లికట్టు సినిమాలు అవార్డులు గెలుచుకున్నాయి. అయితే ఈ అవార్డు సాధించిన ఏకైక తెలుగు సినిమా F2 కావడం విశేషం. కాగా గతేడాది సంక్రాంతికి కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. థియేటర్లోనే కాకుండా టీవీలోనూ ఈ మూవీ మంచి రేటింగ్ సొంతం చేసుకుంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్ ఫిజ్జాదా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, ప్రగతి, నాజర్, అన్నపూర్ణమ్మ, వై విజయ, అనసూయ తదితరులు కీలక పాత్రలో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు F2 చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి F2 చిత్రానికి సీక్వెల్గా F3ని పట్టాలెక్కించడానికి సన్నాహకాలు చేస్తున్న సంగతి తెలిసిందే.